اشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين పవిత్ర కుర్ ఆన్ స్థాయి అంతస్తు విశిష్టతలను గత కొద్ది వారముల నుండి ప్రస్తావిస్తున్నాను పవిత్ర కుర్ ఆన్ దృష్టిలో మతము బాధ్యత ఏమిటి మరియు మానవుని శక్తులపై దాని ప్రభావము ఏమిటి అనే విషయమును ప్రస్తావిస్తూ హజరత్ మసీహ మౌద్ అలే సలాతు వసలాం ఇట్లనిరి ధర్మమునకు మానవుని శక్తులపై ఎటువంటి అధికారము గలదు అనే ప్రశ్నకు సమాధానము ఇంజీల్ ఇవ్వలేదు ఎందుకనగా ఇంజీల్ వివేకాముతో కూడినటువంటి పద్ధతులకు అతీతమైనది పవిత్ర ఖురాన్ ఎంతో వివరంగా ఈ సమస్యను పరిష్కరించినది మానవుని సహజ శక్తులను మార్చుట మతము బాధ్యత కాదు అనగా ఒక ఎలుగుబంటిని మేకగా మార్చి చూపుట అనగా ఒక శక్తివంతుణ్ణి అతి బలహీనునిగా చూపుట ధర్మపు ప్రధాన బాధ్యత కాదు ధర్మపు బాధ్యత మానవునిలో ఉన్నటువంటి సహజ శక్తులను తమ తమ పద్ధతిలో సరియైన రీతిలో వినియోగించుటకు తాలా ఇచ్చినటువంటి శక్తులను సరిదిద్దుటకు మార్గదర్శనము చేయుట సహజ శక్తిని మార్చుట ధర్మమునకు సాధ్యము కాదు దానిని సమయానుసారము సందర్భానుసారము వినియోగించుటకు మార్గదర్శనము చేయవచ్చును కావున కేవలం ఒక్క శక్తి కరుణ లేదా క్షమించుటపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా అన్ని శక్తులను వినియోగించవలనని ఆదేశము గలదు అనగా కేవలం కరుణించండి క్షమించండి అని చెప్పకుండా ప్రతి ఒక్క శక్తిని సమయానుసారము వినియోగించవలనని ఆదేశించును ఇదే ఉద్దేశము అనగా సంస్కరించుట మెరుగుపరుచుట దీనిని ఏ విధంగా పూర్తిచేయుటకు ప్రయత్నించవలనో తెలుపుతూ వారిట్లనిది దయ లేదా క్షమించుటను మాత్రమే ఎక్కువ పాటించకుండా అన్ని శక్తులను వినియోగించవలనని ఆదేశము గలదు ఎందుకనగా మానవుని శక్తులలో ఏ శక్తి కూడా చెడ్డది కాదు వాస్తవానికి అతివృష్టి అనావృష్టి అనే పద్ధతే దీనిని చెడుగా మారుస్తుంది ఒక వ్యక్తి తన సహజ శక్తుల వలన నిందకు అర్హుడు కాదు కాని దానిని చెడుగా వినియోగించినప్పుడు మాత్రం అతడు నిందకు అర్హుడగును దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇట్లుగలదు శారీరక శక్తులు మానవునికి గలవు ఆ యొక్క శక్తులను బహిర్గత పరచుటకు అతనికి అధికారము గలదు కాని వాటిని దుర్వినియోగం చేసినప్పుడు అతడు తనపై దౌర్జన్యము చేయును ఇతరుల కొరకు మృదు స్వభావిగా ఉండవలను సమయానుసారము తమ శక్తులను బహిర్గత పరచలేని వ్యక్తి తన యొక్క శక్తులను వాటి యొక్క ఉద్దేశమును మరచిపోయినట్లవును అతని ప్రతిభ మొత్తం దుష్టముతో కూడినది కాదు దాని చెడు వినియోగమే చెడు కర్మగా మారిపోను ఆప్ వారు ఏ ఉద్దేశము కొరకు అవతరించబడ్డారో తెలుపుతూ పవిత్ర కుర్ ఆన్ యొక్క సత్యమును నిరూపించవలనని దానిని స్థాపించవలనని తెలుపుతూ వారిట్లనిరి ముస్లిములు పవిత్ర ను పూర్తిగా అర్థము చేసుకోవటం లేదనే విషయము నిజమే కానీ ఇప్పుడు పవిత్ర ఖురాన్ నిజమైన అర్థమును బహిర్గతపరచుటకు అల్లా సంకల్పించెను అందుకే అల్లా తాలా నన్ను పంపెను తన దైవవాణి సువార్తవాణిలో అల్లా తాలా పవిత్ర ను నాకు అర్థమయ్యేలా ఆదేశిస్తాడు పవిత్ర ఖురాన్ బోధన ఏ విధంగా ఉన్నదంటే అది విమర్శకు అతీతం బాహ్య కారణాల వలన అనగా వివేకములతో కూడినటువంటి బోధన దానిది ఒక తత్వజ్ఞానునికి విమర్శించే అవకాశము లభించదు పవిత్ర కురాన్ గొప్పతనమును తెలుపుతూ వారు జమాత్కు ఇట్లు ఉపదేశించారు పవిత్ర కురాన్ గురించి ఆలోచించండి ఇందులో సర్వము గలదు సత్కార్యములు దుష్కార్యముల వివరము గలదు భవిష్యవాణీలు గలవు దీనిని మంచిగా అర్థం చేసుకోండి ఏ మతమును ఇది ప్రవేశపెట్టుతుందో అది విమర్శకు దారి తీయదు ఎందుకనగా దాని శుభములు ఫలములు తాజాగా లభిస్తుంటాయి ఇంజీల్లో మతమును పూర్తిగా ప్రస్తావించలేదు దాని బోధన సమయానుసారముగా లేదు కానీ అది ఎల్లప్పటి కొరకు ప్రతి స్థితి కొరకు అనుగుణమైనది కాదు ఏ కాలంలో హజరత్ ఈసా అలెస్లాం వచ్చిరో ఆ కాలమునకు అనుగుణంగా మాత్రం ఉండెను కాని ఇప్పుడు అది ఆచరణకు సాధ్యము కాదు అల్లా తాలా ప్రతి వ్యాధికి పవిత్ర ఖురాన్లో చికిత్స అందించను అన్ని జాతులను సంస్కరించుటకు పవిత్ర ఖురాన్ అవతరించెను ఈ గర్వము పవిత్ర ఖురాన్కు మాత్రమే తగినది అది దుష్టత్వమును బహిర్గతపరచును దానిని దూరము చేసుకునుటకు పద్ధతిని కూడా నేర్పును పవిత్ర కురాన్ను పఠించండి ద్వా చేయండి తమ నడవడిని మార్చుకోండి దాని బోధనకు అనుగుణంగా చేసుకునుటకు ప్రయత్నించండి పవిత్ర కురాన్ గురించి గ్రహించవలనని సూచిస్తూ వారు ఇంకా ఇట్లు తెలిపిరి ఆచారము దురాచారముల నుండి దూరముండుట మంచిదే లేనిచో క్రమేణా అవి శాసనములో జోక్కము చేసుకుంటాయి కావున స్మరణలు అనే విషయములను వదిలిపెట్టి కేవలం పవిత్ర కురాన్ గురించి ఆలోచించడం మంచిది ప్రజలు కొన్ని స్మరణలు చెప్పవలనని కోరుకుంటారు కానీ వాస్తవానికి మనము ఏ సమయమును దానిలో వెచ్చిస్తామో అదే సమయమును పవిత్ర కురాన్ గురించి ఆలోచించుటలో వెచ్చించుట మంచిది కొందరు తమ సమయమును ఇటువంటి అనుచిత స్మరణలోనే గడుపుతుంటారు అనగా కొందరు అదో స్మరణ ఇదో స్మరణ అని చేస్తుంటారు కొందరికి ఈ విషయములు అర్థము కావు వారి ఆధ్యాత్మిక మెరుగుతనమునకు పవిత్ర కురాన్ను చదువుట మాత్రమే ఏకైక మార్గము కావున పవిత్ర కురాన్ గురించి ఆలోచించుట ఎంతో ఉత్తమము ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మీరు ఇలా చేయవలను ఇతర అహ్మదీయేతర ముస్లిములు అనేక దురాచారాలలో నిమగ్నమై ఉన్నారు కాని ఇప్పుడు కొందరు అహ్మదీయులు కూడా వాటికి ప్రభావితులవుతున్నారు వాటి నుండి మనము దూరం ఉండవలను పవిత్ర ఖురాన్ అనువాదము విశ్లేషణ చదువుటకు శ్రద్ధ చూపవలను వచ్చేవారము గురువారం నుండి లేదా బుధవారం నుండి రమజాన్ కూడా మొదలవుతుంది ఇన్షాల్లా కావున ఈ రమజాన్లో ప్రత్యేకంగా పవిత్ర కురాన్ను చదువుటకు చదివించుటకు అర్థము చేసుకొనుటకు మనము కృషి చేయవలను వారిట్లు తెలిపిరి మనసు కఠినత్వమును మెత్తగా చేయుటకు పవిత్ర కురాన్ను పదే పదే చదువుట ఎంతో ఉత్తమమైనది ఎక్కడెక్కడ దువా వస్తుందో అక్కడ దువా చేయాలని ఇదే కరుణ నాకు కూడా అల్లా తాలా అందించాలని విశ్వాసుడు కోరుకుంటాడు పవిత్ర ఖురాన్ ఒక తోట లాంటిది ఒక చోట నుండి ఒక వ్యక్తి ఒక రకమైన పుష్పమును ఎన్నుకుంటాడు కొంచెం ముందుకు వెళ్ళి మరొక రకమైన పుష్పమును ఎంచుకుంటాడు కావున ప్రతి స్థానములో ఉన్నటువంటి విషయములో తనకు అవసరమున్నటువంటి దానిని ఎంచుకోవలను దీని ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది కొన్ని చోట్ల ఆదేశములు హెచ్చరికలు నిషేధములు గలవు వాటిని మానవుడు గ్రహించవలను అల్లా ఆదేశించిన విషయమును పాటించవలను దేని నుండి హెచ్చరించినాడో దాని నుండి దూరముండుటకు ప్రయత్నించవలను ఈ విషయమును మంచిగా గమనించండి ఇవే పుష్పములు వీటినైతే మానవుడు తోట నుండి ఎంచుకుంటున్నాడో వారిట్లు తెలిపిరి కొందరు ఎంతవరకు ముందుకెళ్ళినారనగా తమ శక్తిని నమ్ముకొని పవిత్ర ఖురాన్లోని కొన్ని అధ్యాయములను ఉదాహరణకు వారు యాసీన్ అనే అధ్యాయము గురించి తెలిపినారు ఇక్కడ కొందరు ఈ పద్ధతిలో ఈ అధ్యాయమును చదివితే శుభము కలుగుతుందని అనుకుంటారు లేనిచో శుభము కలగదని భావిస్తుంటారు ఇవన్నీ తాము దేవుళ్ళమని ప్రకటించుకునే విషయములు ఇటువంటి విషయముల నుండి ప్రత్యేకంగా మనము దూరం ఉండవలను వారిట్లు తెలిపిరి పవిత్ర కురాన్ మీద విమర్శ ధోరణి లేనిచో రెండు రకాల అనగా బాహ్య రూపములో అర్థము రూపములో దూరముండుట అనగా దీనిని ఆచరించకపోవడం అలాగే మరొక విధంగా అర్థము రూపములో అనగా దీనిని నమ్మకపోవడం దీనిని వివరిస్తూ వారిట్లు తెలిపిరి పవిత్ర కురాన్ గురించి రెండు అడ్డంకులు లేనిచో ఒక అడ్డంకి బాహ్యపరమైనది రెండవది భావపరమైనది బాహ్యపరమైనది అనగా పవిత్ర కురాన్ను చదవకపోవడమే ఉదాహరణకు అధిక ముస్లిములు పవిత్ర కురాన్ను చదవనే చదవరు దాని గురించి నిర్లక్ష్యం పాటిస్తారు భావపరమైనది అనగా పవిత్ర కురాన్ను చదువుతారు కానిని దాని యొక్క శుభములు కాంతులను కరుణను వారు విశ్వసించరు ఈ రెండు రకాల అడ్డంకులు లేనిచో పవిత్ర ఖురాన్ ఎంతో మేలు చేయును వారిట్లు తెలిపిరి ఇమాం జాఫర్ గారి ఒక వాక్యము గలదు ఇది ఎంతవరకు నిజమో అల్లా తాలాకే తెలుసు నేను పవిత్ర ఖురాన్ను ఎంతగా చదువుతానంటే నాకు అది దైవవాణి రూపంలో అందడం మొదలవుతుంది ఈ విషయము మాత్రం సమంజసమే అని తెలుస్తుంది ఎంతవరకు నిజమో అల్లాకే తెలుసు కానీ చెప్పిన విషయం మాత్రం ఆమోదయోగ్యమే అనగా పవిత్ర కురాన్ను చదువుతుండగా అది దైవవాణి రూపములో అందినట్లు అనిపిస్తుంది ఎందుకనగా ఒక విషయము పట్ల దానికి చెందినటువంటి విషయము ఆకర్షితమగును ఈ కాలంలో కూడా వందలాది విషయములను ప్రజలు చేర్చినారు షియాలు అనేక విషయములు చేర్చినారు సున్నీలు మరికొన్ని విషయములను చేర్చినారు హజూర్ అసలాం ఒక సంఘటనను తెలుపుతూ ఒకసారి ఒక షియా వ్యక్తి నా తండ్రి గారి వద్దకు వచ్చి నేను మీకు ఒక వాక్యము తెలుపుతాను మీరు దానిని చదివినచో మీరు ఇంకోసారి వజూ చేయవలసిన అవసరము ఉండదు అని చెప్పెను ఈ యొక్క వాక్యమును మాత్రమే మీరు చదవడం సరిపోవును దాని ద్వారానే మీ వజు పూర్తి అవును ఇటువంటి అవిశ్వాస దురాచార విషయములను ఇస్లాంలో చేర్చినారు ఒక వ్యక్తి ఒక వాక్యమునకు ఇంతటి గొప్పతనము ఇవ్వడం జరిగింది వాస్తవానికి పవిత్ర కురాన్కు ఈ గొప్పతనము ఇవ్వవలసిన అవసరం ఉన్నది అందుకే అనుచరులు హదీసులకు ఎక్కువ ప్రాధాన్యము ఇచ్చేవారు కాదు పవిత్ర కురాన్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఒకసారి ఒక సంఘటన తెలుపుతూ హజరత్ ఉమర్ రజెల్లావు తలా అనువు ఒక తీర్మానము చేస్తుండగా ఒక వృద్ధురాలు వచ్చి ఇట్లు హదీసులలో వ్రాసి ఉన్నది అని సూచించను అనగా ఆహరత్ వసల్లం పేరున ఆ విషయమును తెలిపిరి మనం గుర్తుంచుకోవలసిన విషయము ఏమనగా హదీసులు తర్వాత వ్రాయబడ్డాయి కానీ కొందరు అనుచరులు అప్పటికప్పుడే వ్రాసుకున్నారనే విషయము కూడా నిజమే హజరత్ ఉమర్ ఇట్లనిది నేను ఒక వృద్ధురాలి కొరకు పవిత్ర ను వదిలిపెట్టలేను ఈ యొక్క కథనము ఆ యొక్క స్త్రీ వలన తెలుపబడెను అనగా అల్లా తాలా శాసనమునకు విరుద్ధమైనటువంటి విషయమును పాటించవలసిన అవసరము లేదు అల్లా తాలా శాసనమే నిజమైనది వాస్తవమైనది ఈ విషయమును మనము పాటించవలసిన అవసరమున్నది ఇలా చేయనిచు అనేక దురాచారాలు వ్యాపించును దీనివలన ముస్లిములలో అనేక దురాచారములు వ్యాపించబడుతున్నాయి పవిత్ర ఖురాన్ నిజమైన బోధన నుండి దూరమవుతున్నారు అధిక ముస్లిములు ఈ విషయమును చూస్తున్నారు వారు ఒక సామెత ఇచ్చినారు అనగా హజరత్ మసీహెమౌద్ అలెస్లాం ఇట్లనేది ఒక షియా పండితుడు హజరత్ మసీహెమౌద్ అలెస్లాస్లాం తండ్రి గారి వద్దకు వచ్చి మీరు ఈ వాక్యమును చదివినచో మీరు ఇక ముందు వజూ చేయవలసిన అవసరమే లేదని చెప్పను అధిక సాధారణ ముస్లిములు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క నామమాత్రపు ఉలమాలను అనుసరిస్తున్నారు వాటి వలన ఈ యొక్క దురాచారములు వ్యాపిస్తున్నవి కానీ వారు మనల్ని మాత్రమే నిందిస్తూ పవిత్ర కురాన్ను మార్చుతున్నారని అంటారు ముస్లిముల అభివృద్ధి పవిత్ర కురాన్తో ముడిపడి ఉన్నదని తెలుపుతూ వారిట్లనిరి ఎప్పటివరకైతే ముస్లిములు పూర్తిగా పవిత్ర కురాన్ను అనుసరించరో దానికి కట్టుబడి ఉండరో వారు ఎటువంటి అభివృద్ధిని సాధించలేరు ఎంతవరకైతే పవిత్ర కురాన్ నుండి వారు దూరము పోతున్నారో అంతేవరకు వారు అభివృద్ధి స్థానముల నుండి మార్గముల నుండి దూరం అవుతున్నారు పవిత్ర కురాను ఆచరించినచో మాత్రమే అభివృద్ధి లభించును సన్మార్గము లభించును అల్లా తాలా వ్యాపారము వ్యవసాయము ఆదాయ మార్గములను ఏవైత ధర్మబద్ధమైనయో నిషేధించలేదు కానీ వాటిని మాత్రమే నమ్ముకొని ఉండటమును మాత్రం అల్లా తాలా నిషేధించను వాటిని ధర్మమునకు సేవకులుగా మార్చుకోవలను జకాత్ ఉద్దేశము కూడా ఇదే అనగా ధనము ధర్మమునకు కట్టుబడి ఉండవలను ఒక విశ్వాసి తమ జీవిత ఉద్దేశమును ప్రపంచము పొందుట చేసుకోకూడదు తాలా మానవుణ్ణి తన నిజమైన ఆరాధకునిగా మార్చవలనని పుట్టించెను అల్లా తాల ఆదేశములను పాటించవలను వాటిని అన్వేషించవలను జకాత్ మరియు అల్లతాలా మార్గములో ధనము ఖర్చు చేయు ఆదేశము గలదు ధనమును తమ కోరికల కొరకు మాత్రమే వినియోగించకూడదు దానిని ధర్మ అభివృద్ధి కొరకు అల్లా హక్కులు దాసుల హక్కులకు వినియోగించవలను వారిట్లనరి పవిత్ర ఖురాన్ వజ్రముల సంచి కాని ప్రజలకు ఈ విషయము తెలియదు ఇంకా ఇట్లనరి విచారము ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉద్రేకముతో పవిత్ర కురాన్ వైపు దృష్టి సారించరు ఈ విధంగానైతే ఒక ప్రాపంచకుడు ప్రపంచమును సంపాదించుటకు ప్రయత్నిస్తాడు లేదా ఒక కవి యొక్క పద్యమును రాయుటకు ప్రయత్నిస్తాడు ఇలాగే పవిత్ర కురాన్ వైపు వీరు శ్రద్ధ చూపరు వారిట్లనరి బటాలా అనే నగరంలో ఒక కవి ఉండెను అతడు ఒక వరుస పారసీక భాషలో వ్రాసెను దాని భావము ఏమనగా ఉదయము పూట పుష్పమును చూడగానే అది ఆ చూపు వలన సిగ్గుపడిపోయెను దీనికి రెండవ వరుస వ్రాయుటకు అతడు సుమారు ఆరు నెలల వరకు ఎంతో శ్రమించను ఎంతో ప్రయత్నించెను దాని గురించి ఆలోచిస్తూనే ఉండెను దాని గురించి రెండవ వరుస రాయడానికి ప్రయత్నిస్తూనే ఉండెను తుదకు అతడు ఒకసారి ఒక బట్టల దుకాణములోకి ప్రవేశించను అక్కడ బట్టలు కొనుటకు ప్రయత్నించను ఆ దుకాణదారుడు అనేక తానులను చూపించను కానీ ఆ కవికి ఏ బట్ట కూడా నచ్చలేదు తుదకు అతడు ఆ బట్టను కొనుక్కోకుండానే తిరిగిపోవుటకు లేచినప్పుడు ఆ యొక్క దుకాణదారుడు ఇట్లు అనెను అనగా ఆ దుకాణదారుడు కోపగించుకొనను నువ్వు ఇన్నే థానులను విప్పించినావు కానీ అనవసరంగా నన్ను బాధకు గురి చేసినావు అప్పుడు ఆ కవికి రెండవ వరుస గుర్తువచ్చెను అతడు దానిని ఇట్లు పూర్తి చేసెను దాని భావము ఏమనగా ఉదయము పూటన ఒక పుష్పమును చూడగానే ఆ చూపు వలన ఆ పుష్పము సిగ్గుపడిపోయెను కావున అతను ఆ మొగ్గ బట్టలను విప్పివేసెను కానీ ఆ మొగ్గ బట్టలను మళ్ళీ కట్టలేకపోయెను వారిట్లనిరి ఈ రెండవ వరుస వ్రాయడానికి ఆ కవి ఎంత కష్టపడ్డాడో అంత మాత్రము కూడా ప్రజలు పవిత్ర ఖురాన్ సూక్తులను అర్థము చేసుకున్నట్టుకు ప్రయత్నించరు ఇట్లనిరి పవిత్ర ఖురాన్ వజ్రముల సంచి కాని ప్రజలకు ఈ విషయం తెలియదు వారిట్లనిరి ఎంతవరకైతే జ్ఞానములు విద్యలు పవిత్ర కురాన్లో గలవో అవి తౌరాతిలో కానీ ఇంజిన్లో కానీ ఎక్కడ పవిత్ర ఖురాన్ అన్ని విషయములను ప్రకటించడముతో పాటు దానికి తగిన కారణమును కూడా తెలుపుతుంది కానీ తౌరాత్ మాత్రం ఇంజీల్ మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుంది దానికి విరుద్ధంగా పవిత్ర ఖురాన్ మాత్రం సరియైన కారణమును సూచిస్తుంది అనగా ప్రకటనకు అనుగుణంగా దావాకు అనుగుణంగా నిదర్శనములను కూడా అందిస్తుంది ఎప్పటి వరకైతే గట్టి నిదర్శనము లేదో అది పవిత్ర ఖురాన్ ఎటువంటి దావాను ప్రకటించడు దాని యొక్క సాహిత్యము వాక్చాతుర్యములో కూడా ఒక ఆకర్షణ గలదు ఈ ది పవిత్ర ఖురాన్ యొక్క బోధన వివేకముతో కూడినటువంటి ఆకర్షణ కలిగి ఉన్నది దాని యొక్క నిదర్శనములు చాలా గట్టివి కావున పవిత్ర కు ఏ గ్రంథము కూడా పోటీగా నిలిచే అవకాశము లేదు వారిట్లనేది పవిత్ర ఖురాన్ అన్ని గ్రంథముల కంటే ఉత్తమమైనదో అదేవిధంగా మహాప్రవక్త హజరత్ ముమద్ సల్లల్లాహలెస్ సలం కూడా స్థాయిలో అందరి ప్రవక్తల కంటే ఉత్తములు కావున మీరు పవిత్ర కురాన్ను చదివినప్పుడు పవిత్ర కురాన్లో ఉన్నటువంటి నిదర్శనములను అన్వేషించుటకు ప్రయత్నించండి పవిత్ర కురాన్ విశిష్టతను తెలుపుతూ కురాన్కు పోటీగా ఎటువంటి మంత్రతంత్రము నిలవలేదని వారిట్లు తెలిపిరి గుర్తుంచుకోవలను పవిత్ర కురాన్ ప్రవేశపెట్టుతున్నటువంటి విషయమునకు ఎదురుగా మంత్రము పారిపోవును దానికి ఎదురుగా ఎటువంటి బూటకము గానీ మంత్రము గానీ నిలిచే అవకాశము లేదు మన వ్యతిరేకుల చేతిలో ఏమున్నది దేనిని వారు తీసుకొని తిరుగుతున్నారు పవిత్ర ఖురాన్ వద్ద గొప్ప ఆయుధము గలదని గుర్తుంచుకోండి దానికి ఎదురుగా ఎటువంటి బూటకము నిలిచే అవకాశము లేదు బూటకమునకు ధైర్యము లేనేలేదు కావున ఎటువంటి బూటకము గాని మన ముందు గాని మన జమాతు ముందుగాని నిలిచే అవకాశము లేదు దీనిని మనము సంభాషణతో నిరూపించవలను ఇది ఒక ఆకాశ ఆయుధము ఇది ఎన్నడూ మసకపడదు మనకు మరో విషయము సూచిస్తూ పవిత్ర కురాన్ గురించి ఆలోచించవలనని ఉపదేశిస్తూ తమ ఆధ్యాత్మిక విజ్ఞాన స్థితిని మెరుగుపరుచుకోవలనని వ్యతిరేకులను ఖండించవలనని తెలుపుతూ వారిట్లనరి పవిత్ర కురాన్ను అనుసరించడంతో అల్లా తాలా లభించును సంపూర్ణ విధేయత పవిత్ర కురాన్ పట్ల వహించవలను మనకు ఒక్క ప్రవక్త మాత్రమే గలడు ఒక్క గ్రంథము పవిత్ర ఖురాన్ మాత్రమే గలదు అది వారిపై అవతరించను దానిని అనుసరించడంతో మనము అల్లహతాలాను పొందవచ్చును ప్రస్తుతం కొందరు సన్యాసులు కొన్ని కొన్ని పద్ధతులను లేదా పీఠాధిపతులు కొన్ని కొన్ని సైఫీలను వివరిస్తున్నారు సైఫీ అనగా మంత్రము లేదా స్మరణ అనగా ఎవరికో నష్టము కలిగించుటకు నలభై రోజుల వరకు వరుసగా చదివేటువంటి మంత్రము ఇటువంటి సైఫీలు ద్వాలు మరియు దురూద్ మరియు స్మరణలు అన్నిటినీ మించి మనము పవిత్ర ఖురాన్ వైపు దృష్టి సారించవలను దానిని శాసనముగా ఎన్నుకోవలను మీరు గుర్తుంచుకోండి పవిత్ర ఖురాన్ మహాప్రవక్త సల్లల్లాహే సల్లం ఆదేశములను అనుసరించి నమాజ్ మరియు ఉపవాసము మొదలగు నిర్ణీత పద్ధతులను పాటించినప్పుడు అల్లా తాలా శుభము కరుణ తలుపులు మన కొరకు తెరచుకొను వీటిని విడిచి ఎటువంటి తాళం చెవి లేదు మార్గ భ్రష్టత్వము పొందినటువంటి వ్యక్తి వాటిని విడిచి అల్లా తాలా చూపిన మార్గమును అవలంబించవలను లేనిచో అతడు విఫలమై మరణించును అల్లా తాలా ఆదేశములకు ప్రవక్త ఆదేశములకు అనుగుణంగా లేని వ్యక్తి దూరము వెళ్ళిపోవును పవిత్ర ఖురాన్ ఒక విశిష్టతను వారు తెలుపుతూ ఇట్లనిరి పవిత్ర కురాన్ను ప్రతి జాతి ప్రవక్తను నమ్మవలనని తప్పక పవిత్ర కురాన్ సూచించను ఉదాహరణకు పవిత్ర కురాన్ వైభవము ఎటువంటిదనగా అన్ని జాతులలో సంస్కరణకు శాంతికి పునాది వేసెను ప్రతి జాతి ప్రవక్తను నమ్మించను ప్రపంచము మొత్తంలో ఈ యొక్క గర్వము కేవలం పవిత్ర కురాన్కు మాత్రమే గలదు దానిలో ఇటువంటి గొప్ప బోధన గలదు లాను ఫర్రీకు బైనా అహ్దిం మినహుం వహ్నులహూ ముస్లిమున్ అనగా ఓ ముస్లిం లారా ఇట్లు ప్రకటించండి మేము ప్రపంచంలోని సర్వ ప్రవక్తలందరినీ విశ్వసిస్తాము వారిలో ఎటువంటి వ్యత్యాసమును మేము కల్పించము కొందరిని నమ్మి కొందరిని మేము ఖండించము వారు సవాలు విసురుతూ ఇట్లనిరి ఇటువంటి శాంతిని కలిగించే గ్రంథము ఏదైనా ఉన్నచో మీరు దాని పేరు చెప్పండి పవిత్ర కురాన్ విశిష్టతలోని మరొక విశిష్టత ఇట్లు గలదు పవిత్ర కురాన్లో బాహ్య క్రమం గొప్పగా ఉన్నది అనగా పదములను మంచిగా పేర్చి వేయబడెను దీని గురించి తెలుపుతూ వారిట్లనిరి పవిత్ర కురాన్ బాహ్య క్రమము చాలా గొప్పది వాక్చాతుర్యము సాహిత్యముకు చెందినది దీనివలన దీని యొక్క క్రమమును గుర్తుంచుకున్నచో ఆ యొక్క సాహిత్యములో కూడా గొప్ప ఉన్నత స్థాయి ఏర్పడును ఇందులో వివేకమైనటువంటి విషయము గలదు ఏ వ్యక్తి వాక్యములో క్రమము లేదో లేదా తక్కువ ఉండునో అటువంటి వ్యక్తిని మనము వాక్చాతుర్యుడు లేదా సాహిత్యకారుడు అని అనలేము కావున ఒక వ్యక్తి సాహిత్యకారుడు అగుడకు అతను తెలిపినటువంటి అంశము సందర్భానుసారము సమయానుసారముగా ఉండవలను అప్పుడే అతడు నిజమైన సాహిత్యకారుడు అని అనబడును అతని యొక్క మాటలలో ఒక అందము ఏర్పడును కావున దాని యొక్క బోధనలలో బాహ్య రూపములో పదములు కూడా చక్కగా పేర్చి ఉండవలను వారిట్లనిరి మనము ఒక వ్యక్తి అటు ఇటు మాట్లాడినచో తెలియని విషయము మాట్లాడినచో క్రమం లేని విషయము మాట్లాడినచో అతన్ని సాహిత్యకారుడు అనలేము అతడు పిచ్చివాడు అని అనబడును కావున ఒక వ్యక్తి ఈ యొక్క క్రమముతో ఉపన్యాసము చేయనిచో అటువంటి యొక్క వ్యక్తి ఉపన్యాసములో ఎటువంటి ఆకర్షణ ఉండదు కావున బాహ్య క్రమమునకు చాలా కట్టుబడి ఉండవలను సమయానుసారముగా మాట్లాడని వ్యక్తి వాక్యములను సరియైన రీతిలో మాట్లాడని వ్యక్తి పిచ్చివాడు అని అనబడును కావున అల్లా తాల యొక్క పవిత్ర శాసనము గొప్ప సాహిత్యము వాక్చాతుర్యముతో కూడి ఉన్నది ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు ఇందులో అన్ని రకాల సత్యములు గలవు ఇదే మహిమ అనబడును ఈ మహిమ వల్లనే దాని యొక్క సాహిత్యము చాలా గొప్పగా పేర్కొనబడెను కావున పవిత్ర ఖురాన్ అల్లా తాలా వాక్యము ఎంతో సాహిత్యముతో కూడినటువంటిది ఇందులో క్రమము లేకపోవడం అసాధ్యము కొందరు వ్యక్తులు అనవసరంగా విమర్శిస్తూ ఉంటారు పవిత్ర ఖురాన్ రెండు మహిమలను తెలుపుతూ వారిట్లనిది పవిత్ర ఖురాన్ తప్ప మరో రకంగా ఆకాశ కాంతులు అవతరించబడవు అల్లా తాలా దీనిని సత్యము మరియు అసత్యమును తెలుసుకొనుటకు ఒక ఖచ్చితమైనటువంటి ఆధారముగా చేశను ఏ కాలములో కూడా అబద్ధము సత్యమును ఓడించలేదు మొహమ్మదీయ సమాజములో కూడా ఈ రెండు మహిమలు చాలా గొప్పగా ఉన్నవి అనగా పవిత్ర ఖురాన్ యొక్క వాక్య మహిమ మరియు పవిత్ర ఖురాన్ యొక్క ప్రభావము అనగా పవిత్ర ఖురాన్ ఒక గొప్ప వాక్యముగా ఉన్నది ఇది గొప్ప మహిమే దాని యొక్క విషయములు బోధనలు ఎంతో ప్రభావ రీతిలో ఉన్నవి ఇది రెండవ మహిమ ఈ రెండు మహిమలను ఈ బూటకపు మతములు ఎన్నటికీ ఎదురించలేవు అవి ఓడిపోయినవి కావున కేవలం పవిత్ర ఖురాన్ యొక్క వాక్యముతో కూడినటువంటి మహిమ పవిత్ర కురాన్ యొక్క ప్రభావముతో కూడినటువంటి మహిమ ఈ మన మొహమ్మదియా సమాజంలో అనేక కాంతులను అనేక విశిష్టతలను అందించినది దాని వలన విశ్వాసము పెరుగుతున్నది కేవలం నిష్ఠాపరత లేదా పవిత్రత వలన అది మహిమ అని అనబడదు పవిత్ర కురాన్ బోధన ప్రభావవంతముగా ఉన్నది దానిని మనము అనుసరించవలను పవిత్ర ఖురాన్ను అనుసరించినచో మనకు మోక్షంబు లక్షణములు కనిపించును దీని గురించి తెలుపుతూ పవిత్ర ఖురాన్ మరియు మహాప్రవక్త వసల్లం అనుసరణ అవసరమును తెలుపుతూ వారిట్లనిది ఇది ఎటువంటి గ్రంథము అనగా దీనిని అనుసరించినచో ఇదే ప్రపంచములో మోక్షపు లక్షణములు బహిర్గతమగును ఎందుకనగా ఇది రెండు పద్ధతులలో అనగా బాహ్య రూపములో అంతర రూపములో మన మానవులను ఇది శుద్ధపరచును సంపూర్ణ రీతిలో అనుమానాలను సందేహాలను దూరము చేయును కావున ప్రజలలో ఎటువంటి లోపము ఏర్పడకుండా ఇది ప్రయత్నించును వారి యొక్క లోపమును దూరము చేయును వారి యొక్క బలహీనతను దూరము చేయును పవిత్ర ఖురాన్ గొప్ప స్థాయి కలిగి ఉన్నది ఇట్లనేది దీని యొక్క బాహ్య పద్ధతి ప్రకారము ఇది పవిత్ర ఖురాన్ ఎంతో ముఖ్యమైనది ఎన్నో జ్ఞానములు కలిగి ఉన్నది ప్రపంచంలో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ ఇది దూరము చేసును అల్లా తాలా వరకు చేరుటకు ఇది సహకరించును కావున ఎవరైతే వందలాది బూటకపు వర్గములలో చిక్కుకొని ఉన్నారో అనేక రకాలుగా బూటకపు విషయములను వారు ప్రజలలో వ్యాపింపజేస్తున్నారు వాటన్నిటినీ రద్దు చేయటకు ఇందులో ఒక ముఖ్యమైన పద్ధతి గలదు దీని యొక్క నిదర్శనములు దీని యొక్క జ్ఞానములు ఎంత స్పష్టముగా ఉన్నాయనగా పవిత్ర ఖురాన్ అన్ని అనుమానాలను దూరము చేయును వాస్తవానికి దీనిని అర్థము చేసుకునుట దీనిని అర్థము చేసుకున్నటకు అర్థము చేయించుటకు ఈ యొక్క శాసనముతో లబ్ధి పొందుటకు చాలా అవసరమున్నది ఇట్లనిరి ఎవరైతే దీని యొక్క నిజమైన బోధనను పూర్తిగా దీని యొక్క కాంతిని పొందుతారో వారు ఈ కాలములో అంధకారం నుండి దూరం అవుతారు వారికి సూర్యకాంతి లభించును ప్రస్తుత కాలములో ఈ యొక్క అంధకారము వ్యాపించుటకు కారణము మతము నుండి దూరం అగుటయే నిర్లజ్జ పనికి మాలిన విషయములు వ్యాపిస్తున్నవి అల్లా తాలా నుండి దూరమవుతున్నారు ప్రజలు అంధకారములో చిక్కుకొని పోతున్నారు కాంతిని పొందుటకు పవిత్ర కురాన్ వైపు దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకా ఇట్లనిది ఇవన్నీ సూర్యుని వలె ప్రకాశిస్తున్నవి సూర్యుని కాంతి వలె ఇవి ప్రకాశిస్తున్నవి అన్ని మానసిక రోగులకు ఇందులో చికిత్స గలదు అన్ని నిజమైన ని జ్ఞానములు ఇందులో పూరించబడి ఉన్నావి ఇందులో లేనటువంటి జ్ఞానము ఇందు ఏదియును లేదు అల్లా తాలా ప్రతి జ్ఞానమును ఇందులో పొందుపరచను అంతర పద్ధతి కూడా ఇందులో గలదు కావున సంపూర్ణ అనుసరణ ద్వారా ఇది లభించును ఇది అనుసరణ అనేది ముఖ్యమైన షరతు తప్పక పూర్తిగా అనుసరించవలెను హృదయమును పూర్తిగా మలినం నుండి శుభ్రము చేయవలను తద్వారా మానవుడు కల్పితముల నుండి పూర్తిగా పవిత్రుడై గొప్ప స్థాయికి చేరుకొని తాలా ఆస్థానములో స్థానము పొందును అల్లా తాలాతో ఒక బంధము ఏర్పడును కావున ఆ యొక్క ఆమోద కాంతులు అతనిపై అవతరించడం మొదలగును అల్లా తాలా యొక్క శుభములు అతను ఎంతవరకు ఆవరించుకునునగా అన్ని రకాల కష్టములు దువా చేస్తున్నప్పుడు తొలగిపోవును పూర్తి కరుణ దయ అతనికి లభించును అనగా అల్లా తాల యొక్క కరుణ దయ అల్లా తాలా యొక్క ప్రేమ అతనికి లభించును కావున తాలా అతనికి సమాధానమిచ్చును కొన్ని సందర్భాలలో అతడు వెయ్యి సార్లు అడిగినను తమ కష్టములను తమ దుఃఖములను అడిగినప్పుడు వెయ్యిసార్లు కూడా ఆ యొక్క దయామయుడైన అల్లాతాల ఎంతో గొప్ప రీతిలో మధురమైన స్వరముతో పవిత్రమైన రీతిలో తన వాక్యములో సమాధానము ఇచ్చును అప్పుడు దైవ వాక్యము ఒక వర్షము వలె కురుస్తుండును అది హృదయములో తాలా యొక్క ప్రేమను ఎంతగా పూరించునగా ఒక స్పష్టమైనటువంటి పవిత్రమైనటువంటి సీస వలె అత్తరుతో నిండినటువంటి సీసెవలె మనకు కనిపించును అప్పుడు అతనిలో ప్రేమ ఉత్సాహము ఒక మధురమైనటువంటి అభిరుచి లభించును దాని వలన అతని యొక్క మానసిక కఠిన గొలుసులను విరగొట్టి అతను వాటి నుండి బయటకి వచ్చును ఈ యొక్క మలిన ఈ యొక్క చెడు పొగ అతను నుండి దూరమైపోవును నిజమైన దేవుణ్ణి వలన అతనికి శాంతియుతమైనటువంటి హృదయము కలిగించును ఎల్లప్పుడూ అది తాజాగా అతనికి లభిస్తూ ఉండును మరల వారు ఇట్లనరి పవిత్ర ఖురాన్ నిజమైన ఖచ్చితమైనటువంటి శాసనము ఇట్లనరి పవిత్ర ఖురాన్ అల్లతాలా గ్రంథము దీనిని మించిన శాసనము నిజమైనది గట్టిది మరొకటి మన చేతిలో లేదు అల్లతాలా శాసనము ఇది అన్ని రకాల అనుమానాలు సందేహాలకు దూరమైనది వారిట్లు తెలిపిరి పవిత్ర కురాన్ ప్రపంచంలోని జాతులన్నిటినీ ఏకము చేయుటకు వచ్చను పవిత్ర కురాన్ కంటే ముందు అల్లా తాలా వివిధ రూపములో ఒక్కొక్క సమాజంలో విడివిడిగా ప్రణాళికలను పంపెను అప్పుడు అలా అవసరమున్నచో అలా చేశను అల్లా తాలా ఒక్కడే కావున ఇప్పుడు వాటన్నిటినీ ఏకము చేయుటకు పవిత్ర కురాన్ను పంపించెను పవిత్ర ఖురాన్ ఎటువంటి కాలంలో వచ్చినాదనగా జాతులన్నీ అల్లా తాలాను నమ్మవలనని అందరూ ఏకము కావాలనని దేశములన్నిటినీ ఒక దేశముగా మార్చవలనని భాషలన్నిటినీ ఒక భాషముగా మార్చవలనని అల్లా తాలా ఇప్పుడు సంకల్పించను వారు ఇట్లని వివిధ మతములు ఎందుకు వచ్చినవి అప్పుడు వారి యొక్క తెలివితేటలు వారి యొక్క సమాజము వారి యొక్క వనరులు వారి యొక్క వస వసతులు అలా ఉండెను కావున అవి పరిమిత కాలమునకు అవతరించినవి వివిధ కాలములో వివిధ జాతులకు విడివిడిగా శాసనము వచ్చెను అప్పుడు అందరూ ఏకమయ్యే అవకాశం లేకుండను కానీ అందరినీ ఏకము చేయుటకు అన్ని భాషలను ఒకటిగా మార్చుటకు దేశములన్నిటినీ ఒక్క దేశముగా మార్చుటకు అల్లా తలా పవిత్ర కురాన్ను శాసనము రూపంలో పంపెను నేడు గ్లోబల్ విలేజ్ అనే ఒక టర్మ్ నానుడి నడుస్తున్నది ప్రపంచంలో అనగా ప్రపంచము మొత్తం ఒక్కటైనది ఒక్క నగర స్థితిని ఏర్పరచుకున్నది ఏది ఏమైనప్పటికీ పవిత్ర ఖురాన్ ప్రపంచంలోని అన్ని భాషల మాట్లాడేవారి కొరకు అవతరించినది కానీ ఇది అరబీ భాషలో అవతరించినది ప్రపంచంలో ఎక్కడైతే ముస్లిములు ఉన్నారో ప్రతి జాతి ముస్లిములు వారు అరబీ భాషను చదువుతారు ఇదే విధంగా ఐదు పూటల నమాజులలో దానిని వారు వినియోగిస్తుంటారు పవిత్ర ఖురాన్ మొదటి గ్రంథమని ఇదే అందరు ప్రవక్తలపై ఉపకారము చేసెనని తెలుపుతూ వారిట్లనరి పవిత్ర కురాన్ గత ప్రవక్తలందరిపై గత పుస్తకములన్నిటిపై గత గ్రంథములన్నిటిపై ఉపకారము చేసెను ఎందుకనగా వారి బోధన ఒక కథల రూపములో ఉండెను దానికి విద్యారూపము పవిత్ర కురాన్ అందించెను నేను సత్యముగా తెలుపుతున్నాను ఏ వ్యక్తైతే ఆ కథలను ఆ యొక్క కథా అంశములను తమకు మోక్షము కలిగించునని భావిస్తాడో అతడు పొరపాటు చేస్తున్నాడు అతడు పవిత్ర ఖురాన్ను ఎప్పటి వరకైతే చదవడు అప్పటి వరకు అనగా పవిత్ర ఖురాన్ గురించి అల్లా తాలా ఇట్లు తెలిపెను ఇన్నహూ లకౌలున్ ఫజ్ల్ వమాహ్ వ బిల్ హజ్ల్ అది ఖురాన్ నిశ్చయముగా చివరి నిశ్చితమైన విషయపు సాక్ష్యము అది లాభించని బలహీనమైన అల్ప సందేశము కాదు ఇది పవిత్ర ఖురాన్ ఎంతో కాంతితో కూడినది చికిత్స అందించినది కరుణతో కూడినది ఎవరైతే పవిత్ర కురాన్ను చదువుతారో వారు దానిని కథగా భావిస్తారు వారు పవిత్ర కురాన్ను చదవలేదు వారు దానిని అవమానించినారు మన వ్యతిరేకులు ఇట్లంటారు అనగా మనకు వ్యతిరేకంగా వారు ఎంతో గట్టిగా మాట్లాడుతుంటారు వారు పవిత్ర కురాన్ను గురించి మనము అల్లా తాలా చెప్పినటువంటి విషయమును తెలుపుతున్నాము పవిత్ర కురాన్ పూర్తిగా వివేకముతో కూడిన కాంతితో కూడిన విషయము మనం ప్రపంచానికి చూపదలచింది కానీ వారు పవిత్ర ఖురాన్ ను ఒక సాధారణ కథగా మార్చుటకు దానిని గౌరవించకపోవడం అందుకు కారణంగా వారు చూపుతుంటారు మనము ఈ విషయమును భరించలేము అల్లా తాలా కృపానుసారము పవిత్ర ఖురాన్ ఒక సజీవమైనటువంటి కాంతివనమైనటువంటి గ్రంథమని అల్లా తాలా మనకు తెలిపెను కావున మనము ఇటువంటి వ్యతిరేకుల వ్యతిరేకతను లెక్కించకూడదు పవిత్ర కురాన్ గొప్పతమనమును వివరిస్తూ ఇట్లనేది పవిత్ర ఖురాన్ గొప్ప గొప్ప నిదర్శనములను ప్రవేశపెట్టెను ఇందులో అత్యద్భుతమైనటువంటి విద్యలు గలవు తౌరాత్ ఇంజిల్లో వాటిని అన్వేషించుట వృధ ఆగును అవి అక్కడ లభించనే లభించవు ఒక చిన్న మరియు పెద్ద స్థాయి వ్యక్తికి ఉన్నటువంటి తేడా ఇందులో ఉన్నది అనగా పవిత్ర ఖురాన్ విద్యలతో నిండినది దాని యొక్క అర్థములు దాని యొక్క భావములను మనము గ్రహించవలను ప్రతి ఒక్కరూ దీనిని అలవర్చుకోవలను తద్వారా అల్లా తాలా శాసనపు అందము మనకు లభించును పవిత్ర ఖురాన్ హెచ్చరికలు గాని ఆదేశములను గాని వారు వివరిస్తూ ఇట్లనరి పవిత్ర ఖురాన్ మొదటి నుండి చివరి వరకు కొన్ని ఆదేశములు కొన్ని నిషేధములు కొన్ని దైవ ఆదేశములు కలిగి ఉన్నది అనేక వందలాది శాఖలు వివిధ రకాలుగా ఉన్నవి ఈ ఆదేశములలో ఒకచోట ఇట్లనెను మీరు పఠించండి వాటిని అన్వేషించండి తద్వారా వాటిని తమ జీవిత భాగముగా చేర్చుకోండి అప్పుడే మనము పవిత్ర కురాన్తో నిజమైన లబ్ధిని పొందే అవకాశం ఉన్నది పవిత్ర కురాన్ విశిష్టతను తెలుపుతూ వారిట్లనిరి పవిత్ర కురాన్ నిజమైన ఖచ్చితమైనటువంటి దైవ శాసనము దీనిలో ఒక్క చుక్క కానీ లేదా ఒక్క అక్షరం కానీ మనము దానిని అవసరము లేదని చెప్పలేము అల్లా తాలా దాని యొక్క పదములు భావములను అల్లా తాలా శాసనముతో జోడించిపెట్టను కావున ఏ వర్గము కూడా ఇస్లాంలో దీనిని నమ్మకుండా ఉండలేదు అనగా దీనిని నమ్మకుండా మరొక మార్గము లేనేలేదు కావున ఒక్కొక్క సూక్తిలో గొప్ప క్రమము గలదు గొప్ప అంశము గలదు ఇది పవిత్ర ఖురాన్ అల్లా తాలా అవతరించినటువంటి దైవవాణి దానిని పదే పదే చదవవలసిన ఉన్నది దాని యొక్క అక్షరములను అన్నీ లెక్కించబడెను అది తన మహిమ వలన ఇప్పుడు మార్పులకు చేర్పులకు అతీతమైనది కావున దాని యొక్క క్రమము కూడా ఒక నిజమైనటువంటి మహిమ అందులో మార్పు అవసరం లేదు పవిత్ర కురాన్లో మార్పులు చేసుకున్నారని అనేవారు మూర్ఖులు ఎవరైతే అలా చేస్తారో వారు ఆ యొక్క పవిత్ర కురాన్ యొక్క అర్థము వారు గ్రహించలేదు పవిత్ర ఖురాన్ పదములలో కూడా నిజమైనటువంటి విజ్ఞానము గలదని నిజమైనటువంటి ఉద్దేశములు గలవని తెలుపుతూ వారిట్లనేది పవిత్ర ఖురాన్ అనేక స్వచ్ఛమైనటువంటి విజ్ఞానములు కలిగి ఉన్నది అవి ఈ కాలమునకు అనుగుణంగా ఉన్నవి అనుగుణంగా అల్లా తల అవసరం ఉన్నప్పుడు వాటిని బహిర్గతపరచును ఈ కాలములైతే మనం ఉన్నామో ఈ కాలములో పవిత్ర ఖురాన్ యొక్క విజ్ఞానములను మనము దజ్జాలి వర్గముల నుండి సురక్షితంగా ఉండుటకు వాటిని వాడుకోవలసిన అవసరం ఉన్నది ఎవరైతే ఈ కాలములో ద్జాలి వర్గముల నుండి సురక్షితముగా లేరో వారు వీటిని పఠించవలెను అప్పుడు వారికి నిజమైన విషయము తెలుసును మనకు ఆ యొక్క నిజమైన విషయములు తెలుపబడెను కావున సమయానుసారము సందర్భానుసారము అల్లా తాలా దీని యొక్క విశిష్టతలను విజ్ఞానమును బహిర్గతపరచును కావున దీని యొక్క విశ్లేషణలు కానీ ఈ కాలములకు అనుగుణంగా ఉన్నవి వాటిని ఈ కాలములో మనము చదివవలసిన అవసరం ఉన్నది పవిత్ర ఖురాన్ నుండి భావమును తెలుసుకున్నటకు ఈ యొక్క విశ్లేషణలు మనకు ఉపయోగపడును దాని యొక్క పదములను గ్రహిస్తూ దాని యొక్క నిజమైన భావములను మనము స్పష్టంగా అర్థము చేసుకోవలను పవిత్ర ఖురాన్ ప్రళయ దినము వరకు ఉండే అటువంటి గ్రంథము కాలానుగుణంగా అవసరమున్నటువంటి విషయములు దీని ద్వారా మనకు తెలియను పవిత్ర ఖురాన్ అందమును వివరిస్తూ ఇంకా వారిట్లనేరి పవిత్ర ఖురాన్ జ్ఞానములు బాహ్యాంతర రూపములో చాలా గొప్పవి హదీసులు నిజమైన హదీసులు స్పష్టమైన సంకేతములను నిరూపించును అనవసరంగా కావు అల్లా తాలా యొక్క గ్రంథములో ఉన్నటువంటి విషయమును ఆధ్యాత్మిక పరంగా బహిర్గతపరచవలసిన ఉన్నది అప్పుడే జ్ఞానములు లభించును నిజమైన హదీసుల ద్వారా ఈ యొక్క పవిత్ర కురాను సూక్తులను మనము అర్థము చేసుకోవచ్చును దానిలో నిదర్శనములు సాక్ష్యములు మనకు లభించును ఇంకా వారిట్లనేది పవిత్ర కురాన్లో సర్వము గలదు ప్రతి ఒక్క విజ్ఞానము గలదు మనము దానిని సరిగ్గా అర్థము చేసుకోవలసిన షరతు మాత్రం ఉన్నది పవిత్ర కురాను చదువుతున్నటువంటి వ్యక్తి ఒక సంవత్సరం నుండి రెండో సంవత్సరములో అభివృద్ధి చెందుతాడు తన గత సంవత్సరమును చూసుకున్నచో ఇప్పుడు చూసుకున్నచో అప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అల్లా తాల యొక్క శాసనములు అభివృద్ధి చెందును మనం ఒకసారి చదివి అన్నీ తెలుసుకున్నామని అన్నీ మనకు వచ్చినా అని అర్థం భావించకూడదు ఒక సంవత్సరం దానిని పరిశీలించిన తర్వాత రెండవ సంవత్సరములో అడుగు పెట్టినప్పుడు మనల దానిని గ్రహించవలను అర్థము చేసుకోవలను ఇంతకుముందు చదివినటువంటి విషయము కంటే కొత్త విషయములు తెలియను పిల్లలకు కూడా అటువంటి విషయములను ప్రారంభములోనే మనము చెప్పవలను నాకు అర్థం కాని విషయములు ఉన్నచో వాటిని ప్రతి సంవత్సరం అర్థం చేసుకున్నటకు ప్రయత్నిస్తూ కృషి చేయవలను ఇంకా ఇట్లనేది ఎవరైతే పవిత్ర కురాన్ను విభిన్న కోణములు గలవు అని అనరో నేను అతన్ని ఇష్టపడను ఎందుకనగా అతడు పవిత్ర కురాన్ను గౌరవించలేదు పవిత్ర కురాన్లో అనేక విజ్ఞానములు గలవు అది ఆ విజ్ఞానములతో పూరించబడి ఉన్నది ప్రతి చోట అనేక విజ్ఞానములు వెలువడును అనేక రహస్యములు వెలువడును కావున ఒక విషయమునకు విరుద్ధమైనటువంటి విషయము మనకు కనిపించినచో దానికి విరుగుడు కూడా అక్కడే ఉండును కావున ఏ విషయమును కూడా మీరు రద్దు చేయటకు ప్రయత్నించకండి దానిని అర్థము చేసుకున్నటకు అసూయ కానీ కోపమును కానీ లేదా కోపముతో కూడినటువంటి స్వభావమును కానీ విడిచిపెట్టవలను కోపముతో కూడిన స్వభావమునకు పవిత్ర కురాన్ తోడుగా ఉండదు పవిత్ర కురాన్ అటువంటి వ్యక్తులకు అర్థము కాదు కావున అర్థము చేసుకున్నటకు పవిత్రత అవలంబించుట చాలా ముఖ్యము అల్లా తాలా ఆశ్రయములకు చేరుట చాలా ముఖ్యము అప్పుడే ఈ యొక్క పవిత్ర కురాన్ నుండి విద్యను గాని దాని యొక్క విశ్లేషణలు కానీ దాని యొక్క జ్ఞానములను కానీ పొందవచ్చును ఇంకా ఇట్లనేది పవిత్ర కురాన్ని సందేహంగా అన్ని రకాల రహస్యములకు నిధి ప్రతి కాలములో దురాచారములను ఎదురుంచును నాకు కూడా అల్లా తాలా కృపానుసారము నా యొక్క ఎదలో దీని యొక్క శుభములు నిండి ఉన్నావి దీని యొక్క వివేకములు ఉన్నావి ఈ కాలములో అనగా మన కాలములో హజరత్ మసీహ మోదెస్లాం మనకు పవిత్ర కురాన్ యొక్క విషయములను రహస్యములను విజ్ఞానములను తెలియపరిచి వారి యొక్క పుస్తకముల ద్వారా రచనల ద్వారా మరింత విశ్లేషణ మనకు తెలుస్తుంది పవిత్ర ఖురాన్ విశిష్టతలను మనం అర్థము చేసుకోవచ్చును దాని యొక్క విజ్ఞానములను మరింతగా మనము పొందవచ్చును నిశ్చయముగా మన యొక్క మేలు కొరకు మన యొక్క విద్యా అభివృద్ధి కొరకు మన శాశ్వత విజయముల కొరకు పవిత్ర కురాన్ మనకు ఇవ్వబడెను దాని యొక్క విశ్లేషణలో దాని యొక్క రహస్యములను విజ్ఞానములను అంతులేనివి కాబట్టి వాటిని పొందుటకు పవిత్రత అలవర్చుకోవలసిన అవసరం ఉన్నది ఇంకా ఇట్లనేది ఏ జాతి అయితే మనకు ఎదురవుతున్నదో ఆ జాతి మీద పవిత్ర కురాన్ ద్వారానే మనకు విజయము లభించును ఒక వ్యక్తి అనగా గ్రామీణ వ్యక్తికి వారు సంతృప్తి కలిగించుటకు ఒక వివేకవంతుడైనటువంటి విజ్ఞానుడు సంతృప్తి కలిగించవచ్చును కానీ ఒక పక్షమునకు అవతరించినప్పుడు రెండవ పక్షమునకు అది లభించదు నిశ్చయముగా ఇందులో ఆ వ్యక్తి కాని ప్రతి కాలములో ఒక చికిత్స పొందవలసిన అవసరం ఉన్నది అది ఇందులో గలదు ఎవరైతే సహజపరంగా పుట్టుక పరంగా లోపములు కలిగి ఉంటారో వారు పవిత్ర కురాన్ను అర్థము చేసుకోలేరు అనగా పుట్టుక పరంగానే వారు తెలివి బుద్ధిహీనుడైనచో పవిత్ర కురాన్ను వారు అర్థం చేసుకోలేరు అటువంటి వారికి ఆధ్యాత్మిక సంపదలు లభించే అవకాశము లేదు కావున పవిత్ర ఖురాన్ను అర్థము చేసుకున్నటకు మనము పవిత్ర కురాన్ను విశ్వసించుట అనివార్యము ఎవరైతే దానిని విశ్వసిస్తారో దాని యొక్క కాంతుల నుండి వారు లబ్ధి పొందుతారు ఇంకా ఇట్లనరి అన్ని మార్గదర్శములలో అల్లా తాలా ఇట్లు తెలిపను అన్ని మార్గదర్శనములలో కేవలం పవిత్ర కురాన్ మాత్రమే నిజమైన రీతిలో మార్గదర్శనము కలిగించున్నది అని అలాగే మానవుల కల్పితము నుండి పవిత్రమైనదని నాకు తెలుపబడెను ఇంకా ఇట్లనేది మా విశ్వాసము ఏమనగా ఈ యొక్క ప్రాపంచిక విద్యలు అభివృద్ధి చెందిన కొద్దీ అవి ఆచరణ రూపంలోకి వచ్చిన కొద్దీ పవిత్ర కురాన్ యొక్క వైభవము ప్రపంచంలో వ్యాపించును స్థాపించబడును మన యొక్క ప్రాపంచిక విద్యలను తెలుసుకున్న వారు పవిత్ర కురాన్తో వారు సహాయము తీసుకోవలను అల్లా తాలా చాలా చాలామంది ఇటువంటి వారు ఉన్నారు నాకు రాస్తూ ఉంటారు తమ యొక్క అంశములలో వ్యాసములలో పవిత్ర ఖురాన్ యొక్క ఆధిక్యతను వారు నిరూపిస్తుంటారు ఏ విధంగానైతే విద్యలలో పవిత్ర ఖురాన్ ఉన్నతమైనదో డాక్టర్ అబ్దుల్సలాం కూడా ఇదే సూత్రమును పాటించి పనిచేసిరి ఇంకా వారిట్లరి పవిత్ర ఖురాన్ నిశ్శముగా నిరంతరం అనంత విజ్ఞానముల నిధి ప్రతి కాలములు అవసరమున్న ప్రకారము దాని యొక్క నిధులు బయటపడును ఇంకా ఇట్లనరి పవిత్ర ఖురాన్ యొక్క విషయములు విజ్ఞానములు సంపూర్ణమైనవి పరిపూర్ణమైనవి గొప్ప స్థాయి కలిగి ఉన్నవి దానికి తగినటువంటి గ్రంథము మరొకటి లేదు ఇంకా ఇట్లనరి పవిత్ర ఖురాన్ ను అల్లా తాలా ఒక మేలుగా ప్రకటించెను ఇట్లు తెలిపెను వమ యూతల్ హిక్మత ఫకద్ హైరన్ కసీరా అనగా ఇట్లు వివేకమును పొందినవాడు నిజమునకు సర్వ సంపదలను పొందినవాడే కావున హెచ్చరిస్తూ వారు అలెస్సలాం ఇట్లనరి నిశ్చయమగా గుర్తుంచుకోండి ఎవరైతే పాపమును వీడరో తుదకు అతడు మరణించును తప్పక మరణించును అల్లా తాలా ప్రవక్తలను సందేశహారులను పంపి మనకు ఈ చివరి గ్రంథము పవిత్ర ఖురాన్ను అవతరిం అవతరించ అవతరింపజేసెను కావున ఈ యొక్క విషము అతనిని ఎవరైతే ఈ యొక్క ప్రభావితల నుండి దూరముండునో అతడు తప్పక రక్షించబడును కావున ప్రతి అహ్మది బాధ్యత ఏమనగా మనము పవిత్ర ఖురాన్ బోధనకు అనుగుణంగా తమ స్థితులను మార్చుకున్నటకు ప్రయత్నించవలను అలాగే ప్రపంచానికి కూడా ఈ గొప్ప బోధనను అందించుటకు ప్రయత్నించవలెను అప్పుడే మనం ఆధ్యాత్మిక పరంగా బాహ్య పరంగా వినాశనము నుండి ప్రపంచమును రక్షించగలము వారిట్లనేది మహాప్రవక్త సల్లల్లా ఖాతమున్న ఖాతమున్నబీయీన్ పవిత్ర ఖురాన్ కూడా అంతిమమైనటువంటి చివరి గ్రంథము ఇక ఏ వాక్యము గాని ఏ నమాజు గాని దీనిని మించినది లేదు మహాప్రవక్త సల్లల్లా అలె సల్లం తెలిపినది చేసి చూపినది పవిత్ర కురాన్లో గలదు దీనిని విడిచి మోక్షము లభించే అవకాశం లేదు ఎవరైతే దీనిని విడుస్తాడో అతడు నరకములో పడిపోవును ఇదే మా మతము ఇదే మా విశ్వాసము ఎవరైతే ఈ విశ్వాసము పెట్టుకుంటారో మహాప్రవక్త సల్లల్లా అలె సల్లంను అవమానపరచిన వారు ఎలా అవుతారు బహుశా ఈ యొక్క సాధారణ ముస్లిములు ఈ విషయమును అర్థం చేసుకున్నచో ఈ యొక్క దుష్టత్వంతో కూడినటువంటి ఉలమాల చెక్కుల నుండి బయటపడే అవకాశం ఉండును వారు ఇమామును గుర్తించుకున్న వారగుతురు ఇంకా ఈ తనరి నిశ్చయముగా సంపూర్ణమైన సులభమైనటువంటి గుర్తింపు ఏమనగా అన్ని విశ్వాసములను ఏవైతే విద్యాపరంగా నిశ్చయమైనయో అవి మన మోక్షమునకు పవిత్ర కురాన్లో గలవు ఇంకా ఇట్లనరి అల్లా తాలా ఇట్లు తెలిపెను ఇన్నా నహ్ను నజల్ నజిక్రా వ ఇన్నా లహు లహాఫిజున్ అనగా మేమే ఈ పవిత్ర కురాన్ను అవతరింపజేసినాము మేమే దీనిని రక్షింతుము అనగా దీని యొక్క భావములలో తప్పులు రాకుండా సవరణ కొరకు మేము మా యొక్క ప్రవక్తను పంపుతూ ఉంటాము ఈ వాగ్దానము ప్రకారము అల్లా తాలా ఈ కాలములో హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని అలీ ఇస్లాంను పంపెను తనరి అల్లా తాలా ఈ యొక్క ఆదేశమును మీరు గ్రహించండి చూడండి ఇది ఈ కాలమునకు అనుగుణంగా ఉన్నది ఇతర మతస్థులను మీరు పట్టుకొని మీరు ధర్మము నుండి దూరము చేస్తున్నారు వారు దజ్జాలి కుట్రలు పన్నుతున్నారు కానీ మీరు మాత్రం మసీహ్ మరి మెహదీని మాత్రమే దజ్జాలి అని అంటున్నారు తద్వారా ముస్లిములను మీరు దూరము చేయటకు ప్రయత్నిస్తున్నారు వారిట్లనేరి మీరు నా గురించి ఆలోచించకండి ఏ కాలములో వచ్చినానో నా యొక్క ప్రకటనను గ్రహించండి ఈ కాల అవసరమును గ్రహించండి ఈ కాల ఈ శతాబ్ది ఆరంభములోనే బాహ్యపరంగా అంతరపరంగా అనేక దాడులు ఇస్లాంపై వచ్చను అనేక దాడులు ఈ కాలంలో ఏర్పడినవి అప్పుడే మెహదీ మరి వసీ వసీ వచ్చెను వారి అసూయను వదిలి ఆలోచించండి అసూయతో ఏ ప్రవక్తను కూడా నమ్మలేరు అల్లా తాలా ముస్లింలకు వివేకము సద్బుద్ధి కలిగించుగాక వీరు అర్థము చేసుకుందురుగాక పవిత్ర ఖురాన్ విశిష్టతలను వివరిస్తూ వారు ఇట్లనేది పవిత్ర కురాన్లో రెండు విషయములను మొదటి నుండి చివరి వరకు మంచిగా చేర్చబడెను ఒకటి బుద్ధితో కూడినటువంటి విషయములు రెండవది దైవవాణితో కూడినటువంటి సాక్ష్యము ఈ రెండు విషయములు పవిత్ర ఖురాన్లో చాలా గొప్పగా మంచి నదుల వలె ప్రవహిస్తున్నవి ఒక దానిని విడిచి రెండవ దానిని మనం ఎంచుకోలేము రెండు సమానంగా నడుస్తున్నవి రెండు ఒకే ధారలో నడుస్తున్నవి ఈ రెండు మంచి ప్రభావము చూపును పవిత్ర ఖురాన్ ఉద్దేశము ఏమనగా పశువులను మానవులుగా మార్చి మానవులను సద్గుణవంతులుగా మార్చి సద్గుణవంతులను స్వరూపులుగా మార్చి వేయవలను అరబ్బులను మనం చూసినట్లయితే ఈ ఉద్దేశము పూర్తి అయినది సంపూర్ణ రీతిలో పూర్తి అయినది నాతో ఒక యూదుడు స్వయంగా ఇట్లు ప్రస్తావించను నేను ముస్లింను కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఈ విషయము కానీ మహాప్రవక్త సల్లల్లా అలె సల్లంను నేను ప్రవక్తగా తప్పక నమ్ముతాను ఎందుకనగా ఏ కాలములో వారు అవతరించినారో అప్పుడు అరబ్బులు గ్రామీణ వ్యక్తులు ఏ విధంగా ఉండిరో వారిలో ఎటువంటి విప్లవము సృష్టించి వారిని మార్చినారో అది ఒక ప్రవక్త మాత్రమే చేయగలడు ఒక ప్రవక్తకు మాత్రమే సాధ్యమగును సాధారణ వ్యక్తికి సాధ్యము కాదు కావున అతడు మాత్రమే అల్లా తాలా యొక్క సహాయముతో ఇలా చేయగలడు పవిత్ర కురాను చూడండి వారిట్లు తెలిపిరి పవిత్ర కురాను చూడండి ఆశ్చర్యము కలుగుతుంది ఒక నిరక్షరాశుడైనటువంటి వ్యక్తి మీద ఇటువంటి వివేకములతో కూడినటువంటి గ్రంథము అవతరించినది పవిత్ర మార్పు కొరకు ఇందులో అనేక మార్గములు గరవు అల్లా తాలా ఇట్లు తెలిపెను అయ్యదహుం బిరువు మినువు అనగా అతనికి ఆకాశము నుండి సహాయము అందించబడెను కావున దానిని ఉత్తమ స్థాయికి చేర్చెను చూడండి గ్రహించండి పవిత్ర కురాన్ను అన్ని రకాలుగా దాని యొక్క భావములను అర్థం చేసుకున్నటకు ప్రయత్నించండి ప్రతి రూపములో అది సత్యముతో కూడినటువంటిది ఒక సత్య అన్వేషకునికి అతని యొక్క దాహమును దూరము చేయగలదు వారిట్లు తెలిపిరి ప్రతి ఒక్క దైవ వాణిలో నమ్మకము గలదు పవిత్ర ఖురాన్ అటువంటి గొప్ప నమ్మక స్థాయిలో ఉన్నది కావున ఇది ఉత్తమమైనటువంటి గ్రంథము జమాత్ సభ్యులు పవిత్ర ఖురాన్ యొక్క బోధనను పూర్తిగా ఆచరించుటకు ప్రయత్నించవలనని వారిట్లు తెలిపిరి వారు తమ భయత్ నిబంధనలలో కూడా ఈ విషయమును తెలిపిరి ఆరవ నిబంధనలు ఇట్లు గలదు అనగా ఆరవ భయత్ నిబంధనలో ఇట్లు గలదు విరుద్ధ ఆచారములు నుండి దూరమునుటకు మానసిక కోరికల నుండి దూరమునుటకు ప్రయత్నించును పవిత్ర కురాన్ యొక్క అధికారమును సాధ్యమైనంత వరకు తనపై ఆమోదించుకును అల్లా తాలా మరియు రసూల్ సల్లల్లా అలెసల్లం తెలిపిన విషయములను తమ ప్రణాళికగా మార్చుకొందును కానీ ఈ దుష్ట ఉలమాలు అంధులు పవిత్ర కురాన్ను మనము మార్చుతున్నామని నిందిస్తుంటారు వారిట్లు తెలిపిరి మేము అల్లా తాలా వాక్యములోని అల్లా తాలా శాసనములోని ఒక్క సూక్తిలో కూడా మార్పులకు చేర్పులకు లేదా అటు ఇటు చేయుటకు మేము ఒప్పుకునే అవకాశము లేదు మేము ఇలా చేయలేము ఎటువంటి మార్పు అందులో సాధ్యము కాదు ఇందులో తగ్గుదల కూడా లేదా ఎక్కువ చేయడం కూడా సాధ్యం కాదు ఏ విధంగానూ దాని యొక్క వాక్యమును మార్చుటకు మనము అర్హులము కాదు కావున మహాప్రవక్త సల్లల్లా అలెసల్లం స్వయంగా దీనిని ఇలా రూపొందించినారు మహాప్రవక్త సల్లల్లా అలె సల్లం ఎక్కడైనా దీనిని మార్చే అవకాశం ఉన్నదని చెప్పినచో మీరు నిరూపించండి మహాప్రవక్త సల్లల్లా అలెసల్లం చేసినటువంటి విషయములో మార్పులకు అవకాశం లేదు ఎప్పటి వరకైతే ఈ విషయమును మీరు నిరూపించరో అప్పటి వరకు పవిత్ర ఖురాన్ యొక్క క్రమములో మేము ఒక్క జేర్ జబర్ కానీ ఒక్క చుక్కగానే అటు ఇటు చేర్చుటకు మేము ఒప్పుకోము దీని యొక్క వాక్యములను మార్చిన వ్యక్తి అల్లాతాలా దృష్టిలో నేరస్తుడు శిక్షారుడు వారిట్లు తెలుపురి మేము ఎందుకు నేరస్తులను అనబడతాము ఎందుకనగా మేము అల్లా తాలా దృష్టిలో పవిత్ర కురాన్ను గొప్పగా నమ్ముతున్నాము వారు స్వయంగా హజత్ మసీహ సలాతు సలాతుస్లాం ఇట్లనిరి అన్ని రకాల మార్పు చేర్పులను పవిత్ర ఖురాన్ కొరకు వారు నిషేధించిరి పవిత్ర కురాన్లో ఏ రకమైనటువంటి మార్పు చేర్పుకు అవకాశము లేదని వారు ప్రకటించిరి కావున మనము ఎవరైతే ఇలా చేస్తున్నామో ముజ్రిములమని లేదా నేరస్తులమని అనబడుతున్నాము శిక్షార్హులమని అనబడుతున్నాము తాలా దృష్టిలో తాలా దృష్టిలో వాస్తవానికి వారు నిందిస్తున్నారు మనలని మనపై వారు నింద మోపుతున్నారు ఇది చాలా గొప్ప విషయము అల్ల తాలా వారికి వివేకము సద్బుద్ధి ప్రసాదించుగాక అల్లా తాలా ఎవరైతే ఇలా చేస్తారో వారిని తప్పక శిక్షించును అల్లా తాలా ఇటువంటి వ్యక్తుల దుష్టత్వము నుండి ప్రతి హెమదీని రక్షించుగాక వారి యొక్క దుష్టత్వమును వారిపైనే పడవేయుగాక నిజమైన రీతిలో మనము పవిత్ర కురాను అర్థం చేసుకున్నటకు దానిని ఆచరించుటకు అల్లా తాలా మనందరిని అనుగ్రహించుగాక పాకిస్తాన్ అహ్మదీయుల కొరకు ఇలాగే దేశములోని సాధారణ పరిస్థితుల మెరుగు కొరకు దువా చేయండి పాకిస్తాన్లో బుర్కినా ఫాసులు అమెదీయుల కొరకు దువా చేయండి దేశ సాధారణ స్థితుల కొరకు కూడా దువా చేయండి బంగ్లాదేశ్ అమెదీల కొరకు కూడా దువా చేయండి అల్లా తాలా వారిని కూడా రక్షించుగాక అక్కడ వారు నేడు మరల బహుశా కొందరు మౌల్వీలు ఏదో అల్లరి చేయాలని భావిస్తున్నారు పాకిస్తాన్తో పాటు ప్రతి దేశంలో ఎక్కడెక్కడ అమెదీయులు ఉన్నారు అందరి కొరకు దువా చేయండి రంజాన్ కూడా ఎప్పుడు మొదలవుతుంది నేను ఇంతకుముందే చెప్పినట్లు ఎక్కడైతే మనము ఈ పవిత్ర కురాన్ను రమజాన్లో ప్రత్యేకంగా చదవలను అర్థము చేసుకోవలను దువాలు కూడా చేయవలను ఇటువైపు శ్రద్ధ వహించండి అల్లా తాలా మనందరిని ఇందుకు అనుగ్రహించుగాక రమజాన్ యొక్క శుభములను సరియైన రీతిలో పొందుటకు అనుగ్రహించుగాక الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من <مي> يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله ونشهد ان محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله <سؤال> يأمر بالعدل <سؤال> <سؤال> واللسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم ودوه يستجب لكم ولذكر الله أكبر